జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలంటూ కరీంనగర్లో పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ మేరకు నగరంలోని బస్ స్టాండ్ ఎదురుగా జిల్లా సిఐటిఓ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన కార్మికులు సంతకాలు చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈఎస్ఐ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని జిల్లా సిఐటిఓ ఉపాధ్యక్షులు గీట్ల ముకుందరెడ్డి అన్నారు. జిల్లాలో ఉన్న 1750 మంది కార్మికుల నుంచి ప్రతి నెల ఈఎస్ఐ కోసం జీతంలో కోతలు విధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వర్తక వ్యాపార సంస్థలు, మున్సిపల్ రైస్ మిల్స్, జిన్నింగ్ మిల్స్, గ్రానైట్ ఇండస్ట్రీలలో పనిచేసే కార్మికులకు ఇది వర్తిస్తుందని తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం నిమిత్తం లక్షలాది రూపాయలు వెచ్చించవలసి వస్తుందన్నారు. మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యేక చెరవతో ఆసుపత్రిని ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా ఉంది. ఈ జిల్లాలో ఉన్న దాదాపు 1750 మంది మున్సిపల్ కార్మికుల నుండి గత అనేక సంవత్సరాలుగా ప్రతి నెల ఈఎస్ఐ కోసము డబ్బులు కట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కానీ అట్లాగే మున్సిపాలిటీలు కానీ యజమాన్యం వాట కింద కూడా డబ్బులు ఈఎస్ఐకి చెల్లిస్తూ ఉన్నారు. వీటితో పాటు వివిధ షాపులలో పనిచేసే వాళ్లకు, హాస్పిటల్లో పనిచేసే వాళ్లకు, అట్లాగే రైస్ మిల్లులు, జిన్నింగ్ మిల్లులు, గ్రానైట్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్లకు వీళ్ళందరికీ కూడా ఈఎస్ఐ హాస్పిటల్ వర్తిస్తుంది. అట్లాగే బీడీ కార్మికులకు కూడా ఈఎస్ఐ హాస్పిటల్ ఉండడం వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజు రోజుకు ప్రైవేట్లో వైద్యం అందించాలంటే వేల రూపాయలు, లక్షల రూపాయలు వెచ్చించవలసి వస్తుంది. కాబట్టి తక్షణమే ఇక్కడ కర్నూలు జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను.